నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షా పథకంపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. సమగ్ర సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో ఎంఓయు చేసుకున్న సర్కార్. గుజ్జనగుండలో కలకలం. పిల్లలను అపహరించే ముఠా అంటూ భయాందోళనలు. అటువంటి ముఠా కాదని తేల్చి చెప్పిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచన. అదుపులో కరోనా, అయినా నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు. నగరంలో 33, జిల్లాలో 92, రాష్ట్రంలో 618 పాజిటివ్ కేసులు. సర్వే ఆఫ్ ఇండియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షాలో భాగంగా రాష్ట్రంలో సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి సమగ్ర భూ సర్వే నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట ప్రభుత్వ ఒప్పందం జరిగింది. ఇంటి స్థలం, పొలం, స్థిరాస్తులపై టైటిల్ ఇచ్చి రెండేళ్ల పాటు అదే గ్రామంలోని సచివాలయంలో అబ్జర్వేషన్లో ఉంచుతామని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయవచ్చని చెప్పారు. రెండేళ్ల తర్వాత టైటిల్కు శాశ్వత భూ హక్కు లభించటంతో పాటు శాశ్వత టైటిల్ ఖరారు చేయటం జరుగుతుందన్నారు. ఎక్కడా కూడా ఇంత పెద్ద స్థాయిలో సర్వే ఎప్పుడూ జరగలేదని వివరించారు. గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకుని భూ సమస్యలు తీరిపోతాయని సీఎం జగన్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఎక్కడ జరగల, దేశంలో కూడా ఈ స్థాయిలో ఎప్పుడూ కూడా అటెంప్ట్ చేసిన పరిస్థితులు కూడా ఎక్కడా కనిపించడంలా. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఈ లెవెల్ ఆఫ్ సర్వేకు ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక టైటిల్, ఒక ప్రాపర్టీకి, ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చి ఒక ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ కార్డ్ ఇస్తారు. దానికి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఇట్లా బటన్ నొక్కుతూనే టైటిల్కి సంబంధించిన మొత్తం మ్యాపులతో సహా మొత్తం అన్నీ కూడా చూపిస్తుంది. హార్డ్ కాపీ కూడా ఇస్తారు. ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ కూడా విలేజ్లోనే అందుబాటులోకి తీసుకొస్తారు. విలేజ్ హ్యాబిటేషన్స్, టౌన్ మ్యాప్స్ కూడా అదే విలేజ్లోనే కూడా అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా దిస్ విల్ లీడ్ టు ఇంటిగ్రేటెడ్ డెలివరీ ఆఫ్ సర్వే, రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ సర్వీసెస్ అట్ విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లోనే ఇంటిగ్రేటెడ్గా ఈ సర్వీసెస్ అన్నీ అందుబాటులోకి వస్తాయి. సర్వే, రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ సర్వీసెస్ అన్నీ కూడా విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లోనే అందుబాటులోకి వచ్చి, విచ్ అల్టిమేట్లీ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ సర్వీసెస్ డెలివరీ సెంటర్ ఇంక్లూడింగ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్. నగరంలోని గుజ్జనగుండ్రలో ఈ రోజు కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా సంచరిస్తుందంటూ అక్కడి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆ జంటను చుట్టుముట్టి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే వారి వద్ద ఉన్న కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఏవో ఆయుధాలు చేతబట్టి పిల్లల్ని కిడ్నాప్ కి పాల్పడతారా అంటూ దాడికి యత్నించారు. ఈ ఘటనలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఒకంత భయంతో అంతా ఉత్కంఠగా సన్నివేశాన్ని తిలకించారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గుజ్జనగుండ్ల కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న స్థానికులను, భయాందోళనకు గురి చేసిన దంపతులను అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను అపహరించే ముఠా కాదని తేల్చారు. చేతికి గ్లౌజులు, సర్జికల్ చాకులతో
బుర్కా ధరించి అనుమానాస్పదంగా గుజ్జనగూడలో తిరుగుతున్న మాచర్లకు చెందిన దంపతులను పట్టాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు వారి వాలకాన్ని పసిగట్టి పిల్లలను అపహరించేవారిగా భావించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ జరిపారు. తమ కుమారుడితో ఆ ప్రాంతంలో సహజీవనం చేస్తున్న యువతిపై కక్ష తీర్చుకోవాలని వారు అక్కడ సంచరిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలను అపహరించే మోటా కాదని నిర్ధారించారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి దంపతులు అనుమానాస్పద సంచారాన్ని విలేకరులకు వివరించారు. అపరిచితులు ఇళ్ల తలుపులు కొడుతున్నారంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. గుంటూరు అర్బన్ పరిధిలో పట్టాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గుజ్జనగూడ పార్క్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పేసి పబ్లిక్ డిటైన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా రాబడిన సమాచారం మేరకు సీన్లోకి వెళ్ళిన పోలీసులకి వాళ్ళని అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళిద్దరూ కూడా మాచర్ల పట్టణానికి చెందినటువంటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు హస్బెండ్కి సుమారు ఒక 55 ఇయర్స్ ఉంటాయి, వైఫ్కి ఒక 45 ఇయర్స్ ఉంటాయి. ఒక చాకు, ఒక సేవన మందు ప్యాకెట్, ఒక తాడు, ఒక సర్జికల్ గ్లౌజ్ ఇవన్నీ పట్టుకుని తను ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో ఇల్లు కొనుక్కోవడం ప్రాసెస్లో భాగంగా అక్కడ తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా నగరంలో పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్లో తలుపులు కొడుతున్నారని, బయటికి రమ్మని పిలుస్తున్నారని, ప్రజలు భయాందోళన గురవుతున్నారని చెప్పేసి వదంతులు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎవ్రీ నైట్ మన అర్బన్ జిల్లా పరిధిలో ఈస్ట్ సబ్ డివిజన్లో కానీ వెస్ట్ సబ్ డివిజన్ కానీ అన్ని కలిపి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుని డైల్ 100కి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా వెరిఫై చేసి దానిలో ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉన్నాం. సో ఈ వదంతులు నమ్మి అనవసరంగా మైండ్ ఫాల్ చేసుకుని పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. పోలీసు మీకోసం ఉన్నారు. ఎనీ టైం మీరు డైల్ 100 కాల్ చేస్తే క్షణాల్లోనే మీ ఇంటి దగ్గర వాలి అక్కడున్న సమస్యను సాల్వ్ చేసి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంలో వాళ్ళంతా ప్రయత్నిస్తారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 92 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 73655కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో 8,73,457 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ మరికొంత కాలం కరోనా నిబంధనలు పాటిస్తూ రోజువారీ కార్యక్రమాలు జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో బుధవారం 92 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 73665కి చేరింది. మృతులు లేకపోవడంతో మరణాల సంఖ్య 654గా ఉంది. జిల్లాలో 92 కేసులు నమోదు కాగా నగరంలో 33 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి రోడ్ 1, కృష్ణనగర్ 3, గౌతమీనగర్ 1, సంగడగుంట 1, ముత్యాలరెడ్డినగర్ 1, నలందానగర్ 1, నల్లపాడు 2, రాయల్పేట 1, ఆర్టీసీ కాలనీ 2, శాంతినగర్ 1, శ్రీనగర్ 1, శ్రీనివాసరావుతోట 1, ఎస్వీఎన్ కాలనీ 1, విద్యానగర్ 2, వికాస్ నగర్ 1, విజయపురి కాలనీ 1 కేసు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అచ్చంపేట 7, క్రోసూరు 1, మంగళగిరి 3, పెదకూరపాడు 1, పెదనందిపాడు 1, సత్తెనపల్లి 4, తాడేపల్లి 9, తుళ్లూరు 1, మాచవరం 1, మాచర్ల 2, పిడుగురాళ్ల 1, చిలకలూరుపేట 2, నర్సరావుపేట 2, నూజెండ్ల 1, వినుకొండ 5, బట్టిప్రోలు 1, చేబ్రోలు 2, దుగ్గిరాల 1, కాకుమాను 1, కొల్లూరు 2, పొన్నూరు 2, రేపల్లె 1, తెనాలి 2, చుండూరు 5, వేమూరు 1 కేసు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 618 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8,73,457కి చేరింది. 8,61,153 మంది డిశ్చార్జ్ కాగా 5,259 మంది చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కరోనా బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 7,045గా ఉంది. 61,038 శాంపిల్స్ పరీక్షించగా 618 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా మార్చ్ 100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మహిళా అక్రమ రవాణా అనే అంశంపై సమావేశం జరిగింది. విముక్తి రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా మార్చ్ 100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మహిళా అక్రమ రవాణా అనే అంశంపై సమావేశం జరిగింది. సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అక్రమ రవాణా ఊబిలో కూరుకుపోయిన మహిళల కోసం 100 రోజుల మహిళా మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం సెక్స్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగపరచుకోవాలని ఆర్థికంగా అభివృద్ది చెందాలని కోరారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ సమస్య అనేటటువంటిది జరుగుతోంది. రకరకాల కారణాలతో ఈ రోజున అక్క చెల్లెమ్మలు మోసపోతున్నారు, వ్యభిచార గృహాలకి తరలించబడుతున్నారు. ఎవరు కూడా స్వచ్ఛందంగా లేకపోతే కావాలని ఈ వృత్తిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉండరు. బంధువులో దగ్గర వాళ్ళు, ప్రేమించినటువంటి వాళ్ళు, లేకపోతే పెళ్లి పేరుతో మోసం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళు అమ్మాయిలను అక్కడికి ఆ కూపంలోకి దించటం తప్ప. అందుకనే మేము కూడా ఇదైతే ఏదైతే 100 రోజుల మహిళా మార్చ్ అనేటటువంటి కార్యక్రమం పెట్టామో మహిళలకు సంబంధించినటువంటి విభిన్న కోణాలు ఉన్నాయి. ఇవాళ గర్భంలోనే ఆడ శిశువు అని తెలిస్తే హత్య చేసేటటువంటి దగ్గర నుంచి మహిళా జీవితంలో రకరకాల మలుపులు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం ఇక భవిష్యత్తులో మరింతగా ఇచ్చేటటువంటి సహకారం దీన్ని ఆసరాగా చేసుకుని ఈ వృత్తిలోంచి ఎవరైతే బయటకు రావాలనుకుంటున్నారో వారికి సహాయంగా వాళ్ళకి చేయూతనిచ్చేటటువంటి విధంగా మీరందరూ కూడా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సెమినార్ని కొనసాగిద్దామని చెప్పి కోరుకుంటున్నాను. కన్నా స్కూల్లో కరోనా వైరస్ పై అవగాహన కలిగించేందుకు విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ చిత్ర ప్రదర్శనను ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముస్తఫా సూచించారు. కన్నా స్కూల్లో కరోనా వైరస్ పట్ల విద్యార్థులు అవగాహన కల్పించేందుకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. చిత్ర ప్రదర్శనను ఎమ్మెల్యే ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్బంగా కరోనా వారియర్స్ అయిన వైద్యుడు, పోలీస్ అధికారి, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా కోవిడ్ సంబంధించి అంటే పిల్లలు ఒక అవగాహన తీసుకురావటం, పిల్లల్లో ఈ కోవిడ్ గురించి ఎలా ఏంటి ఏ విధంగా ఉండాలి అనేది ఆ విధంగా మొత్తం ఏర్పాటు చేసి మొత్తం ఎగ్జిబిషన్గా రూపొందించి కన్నా మాస్టర్ సంబంధించి స్కూల్లో పిల్లలకి ఒక అవగాహన తీసుకొచ్చేసి ఈ కోవిడ్ సంబంధించి చక్కగా అంటే ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా మనం తీసుకురావడం వలన ఆ పిల్లల మనోధైర్యం ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటుంది, ఆ పిల్లల్లో ధైర్య సాహసాలు కానీ ఇంత చక్కగా చేస్తున్నందుకు రెండు చేతులు జోడించి కన్నా మాస్టర్ గారిని నేను అభినందన తెలియజేస్తూ ఆ భగవంతుడు ఇంకా పిల్లల జీవితాలు బాగు చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నారన్నమాట. కోవిడ్-19 ఎదుర్కోవడానికి పిల్లలందరికీ కూడా అవగాహన అవసరము, టీచర్లకు కూడా అవగాహన అవసరము. ఈ అవగాహన పెంచడం కోసం వాళ్ళనే డ్రాయింగ్ వేయమని చెప్పి వాళ్ళనే విషయాలన్నీ నేర్చుకోమని చెప్పాం. దీని ద్వారా వాళ్ళు చక్కగా కోవిడ్-19కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసింది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ మల్లంపల్లి సోమశేఖర శర్మ 130వ జయంతోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. రామన్నపేటలోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో శ్రీనాథ సాహితీ పరిషత్ ఆధ్వర్యాన మల్లంపల్లికి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్వరప్రసాద్, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, కొండబీడు అభివృద్ది కమిటీ చైర్మన్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరుగున పడిన ఆంధ్రుల చరిత్రను వెలికి తీసి తెలుగువారి ఖ్యాతిని చాటిన ఘనత సోమశేఖర శర్మదేనని శ్లాఘించారు. ఆంధ్ర చరిత్రను ప్రజల ముందుంచిన మహనీయులు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, వారి 130వ జయంతి మద్య విమోచన ప్రచార కమిటీ హాల్లో జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. వారి సేవలను గుర్తించిన విఆర్ కృష్ణ గారు, గంట కట్టమంచి రామలింగారెడ్డి గారు వారిని నేరుగా ఎలాంటి డాక్టరేట్ లేకపోయినప్పటికీ వారిని ప్రొఫెసర్గా నియమించడం జరిగింది. వారు ఆంధ్ర చరిత్ర గురించి, రెడ్డిరాజుల చరిత్ర గురించి ఎంతో గొప్ప విశిష్ట కృషి చేశారు. వారి 130వ జయంతిని ఈరోజు జరుపుకోవటం మన అందరికీ ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నారు. రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనల దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు చండీయాగం నిర్వహించి నిరసన తెలిపారు. అదేవిధంగా ఉద్దండరాయని పాలెం దీక్షా శిబిరాలలో రాళ్లు రువ్విన ఘటనపై అమరావతి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రత్యర్థులు ఉద్దేశపూర్వకంగా తమపై దాడులు చేస్తున్నందున పోలీసులు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా రైతులు సూచించారు. సమైక్య పోరాటం ద్వారా అమరావతి రాజధానిని కాపాడుకుంటామని వారు వెల్లడించారు. ఉద్దన్రాయపాలెం అమరావతి పరిరక్షణ శిబిరంపై బాపట్ల ఎంపీ ఉద్దన్రాయపాలెం గ్రామస్తుడైన నందగం సురేష్ అనుచరులు మూడు రాజధానుల శిబిరానికి మద్దతుగా శిబిరం నిర్వహిస్తున్న ఆ కిరాయి ఉద్యమకారులు ఉద్దన్రాయపాలెంలోని శిబిరంపై దాడి చేసి రాళ్లు రువ్వి భయభ్రాంతులు చేసిన విషయం మీద ఇప్పుడు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి ఆ 300 మంది అలరి మూకల్లో వాళ్ళ పేర్లేంటో వాళ్ళ వివరాలేంటో ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి ఆ వీడియోలు ఆ ఫోటోలు చూసి వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అందరం డిమాండ్ చేస్తున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మాన్యువల్ విధానంలో చేపట్టాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం డీఈఓ కార్యాలయం వద్ద ఫ్యాక్టో తలపెట్టిన ధర్నాని ఉపాధ్యాయులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. టీచర్ల ఖాళీలన్నింటినీ చూపడంతో పాటు ఉపాధ్యాయులకు ఎలాంటి నష్టం జరగకుండా మాన్యువల్ విధానంలో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన తెలిపారు. 13 జిల్లాల్లో కూడా డీఈఓ ఆఫీసుల వద్ద వేల సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై ఈ పికెటింగ్ జయప్రదం చేయాలని, మాన్యువల్ కౌన్సిలింగ్ అలాగే ఖాళీలన్నీ చూపించడం అనే ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు ఉపాధ్యాయులకి బదిలీల్లో ముఖ్యమైన సమస్యగా మారింది. ఈ అంశాల మీద విద్యాశాఖ అధికారులు కూడా సత్వరం స్పందించాలని కోరుతూ ఈ పికెటింగ్కి పూర్తి స్థాయిలో మా పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మద్దతు తెలియజేస్తాం. నగరంలోని రిజర్వాయర్లకు నీటిని అందిస్తున్న తక్కెల్పాడు వాటర్ వర్క్స్ ను టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందిని మోటార్ల పనితీరు, తీసుకుంటున్న జాగ్రత్తలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ నగర జనాభా గతంలో కన్నా 2 రెట్లు పెరిగిందని, దాదాపు నగర ప్రజల నీటి అవసరాలకి కార్పొరేషన్ తక్కెలపాడు వాటర్ స్టేషన్ పైనే ఆధారపడతారు కాబట్టి నీటి శుద్ది కేంద్రాన్ని వెంటనే ఆధునిక పరిజ్ఞానం జోడించి నీటి శుద్ది ప్రక్రియ అలాగే నిత్యం పైప్లైన్ల పర్యవేక్షణ, రిజర్వాయర్లలో ట్యాంక్ క్లీనింగ్, క్లోరినేషన్ ప్రాసెస్ చేపట్టాల్సిన అవసరం ఉందని నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. అది ఆటోమేటిక్ మిషన్ లేకపోతే మీరు కలపడమేనా? ఇది మన అసెంబ్లీ స్పీడ్గా వస్తుంది, మీరు మిక్స్ చేద్దాం. 2.5-3 కేజీ మన మీరు మీరు మిక్స్ చేయాలి. మీరు మిక్స్ చేసిన దాన్ని బట్టి అక్కడ ప్యూరిటీ 2 వోల్ట్ మెయింటైన్ అవుతుంది. నాచురల్గా మనకు అవసరమైన మిషనరీగా మిక్స్ చేయడానికి లేదు. ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ ప్రారంభోత్సవం గుంటూరులో ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ మేరకు నగర కమిషనర్ చల్ల అనురాధ ముఖ్య అతిథిగా హాజరై ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్లు రాజశేఖర్ ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్యపరంగా గుంటూరు అనువైన కేంద్రం కనుకనే మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. ఇలాంటి బ్రాంచ్ల ద్వారా 25 కోట్ల నుండి 150 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు తెలిపారు. కేవలం వ్యాపారాలకే కాక కస్టమర్లందరికీ మెరుగైన సేవలు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంక్ సంబంధించి మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ ని ఓపెన్ చేయడం అనేది చాలా హర్షణీయం, ఎందుకంటే ఇది చాలా తక్కువ బ్యాంక్స్ కి ఉంది. అది కూడా ఇండియన్ బ్యాంకు మనకి టాప్ 3లో ఉన్నటువంటి బ్యాంకు, గుంటూరు కార్పొరేషను, చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఈ బ్రాంచ్ అనేది ఇక్కడ ఇనాగ్రేట్ చేయడము చాలా అభినందనీయము. ఓటర్ తనిఖీ నమోదు కేంద్రాన్ని గార్డెన్స్ కూడలిలో అందుబాటులో ఉంచారు. కేంద్రాన్ని పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెల్మూడి నాని ప్రారంభించారు. 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని టీడీపీ నేత ముత్తినేని రాజేష్ పిలుపునిచ్చారు. అలాగే ఓటర్ జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ తనిఖీ చేసుకోవాలని సూచించారు. అర్హులై ఉండి జాబితాలో ఓటు లేకపోతే తమ కేంద్రంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని
రాజేష్ వివరించారు. టీడీపీ నాయకులు శ్రీనివాసరావు, హనుమంతరావు తదితరులతో కలిసి మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ యొక్క ఓటర్లను నమోదు చేసుకోవటం, సవరణ చేసుకోవటం లేదా పరిశీలన చేసుకొని రాబోయే ఎలక్షన్స్కి వాళ్ళ ఓటు ఉందో లేదో పరిశీలించుకొని ఓటు లేని పక్షంలో కనుక ఇక్కడే నమోదు చేసుకోవచ్చు. ఆ యొక్క అప్లికేషన్స్ కూడా ఇక్కడే అందజేయబడతాయి. లేదా ఓటర్లో సవరణలు ఉన్నా కానివ్వండి, కొత్త ఓట్లు ఉన్నా కానీ చేర్చుకున్నట్లయితే కనుక జనవరి 1వ తారీఖుకి దేశ ఎన్నికల కమిషనర్ ప్రకటించే ఓటర్ లిస్టులో మన ఓటు నమోదు అవుతుంది. కాబట్టి గుంటూరు నగర ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. పక్షవాతం వచ్చిన ఓ పేషెంట్ కి నగరంలోని లైఫ్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఈ మేరకు బాపట్లకి చెందిన లోకేష్ అనే రోగికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 24 గంటల్లో సర్జరీ చేసి నయం చేశారు. ట్రామెక్టమీ విధానంలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని ఈ సందర్బంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. వికలాంగత్వానికి పక్షవాతం ప్రధానమైన కారణమని, అయితే సకాలంలో గుర్తించి అత్యాధునిక చికిత్సని అందించడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ పూర్తిగా అదుపులోకి వస్తుందని ఈ సందర్బంగా డాక్టర్ చెప్పారు. ఇప్పుడు ఈ మెసేజ్ అంతా ఏంటంటే, చాలా మంది మన ఏరియాలో చాలా మందికి 4లో 1కి స్ట్రోక్ వస్తుంది. సో అలా ఈ లక్షణాలు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎప్పుడైనా చూసినప్పుడు మీరు సమయం వృధా చేయకుండా వెంటనే క్యాత్ ల్యాబ్, న్యూరో క్యాత్ ల్యాబ్ ఉన్న హాస్పిటల్కి తీసుకొస్తే ఈ రక్తం గడ్డని తొలగించి వేసి మళ్ళీ మామూలు మనిషి చేయొచ్చు. లేకపోతే లైఫ్ లాంగ్ ఇప్పుడు వీల్ చైర్లో కానీ మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి ఈ ట్రీట్మెంట్ అందక సరైన సమయంలో సరైన స్పెషలిస్ట్ వద్ద ఈ ట్రీట్మెంట్ అందక వీల్ చైర్లో ఉండిపోవడం కానీ మంచాన పడడం కానీ ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రోక్ వస్తే ఒకళ్ళే కాదు, ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని కేర్ చేసే వాళ్ళు కూడా ఇంకా పనులన్నీ మానేసుకొని ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. జయ అమరావతి అంటూ రైతులు చేస్తున్న దీక్షలు 358వ రోజుకు చేరాయి. రైతులు 3 రాజధానులు వద్దు, అమరావతియే ముద్దు అంటూ ప్లకార్డులు చేతబూని నినదించారు. రాజు మారినప్పుడల్లా రాజ్యం మారదన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ గల్లం విప్పారు. జేఎంజే సాంఘిక సేవా సంస్థ మరియు బాల వికాస వారి ఆధ్వర్యంలో పేద మరియు వితంతువులైన మహిళలకు 15 కుటుంబ మిషన్ల పంపిణీ చేశారు. అడ్వాన్స్ టైలరింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిస్టర్ డెనిన్, రాధిక, జేఎంజే సాంఘిక సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. 5 కోట్ల రూపాయలు మీలాంటి చేసేసి అంత హైదరాబాద్ లో ఉన్న పేద ముస్లింస్, ఎక్కువ మంది క్రిస్టియన్స్ కంటే కూడా ముస్లింస్ హైదరాబాద్ లో చాలా. టైక్వాండో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆన్లైన్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను టెక్నికల్ డైరెక్టర్ చైతన్య మాస్టర్, కోచ్ వెంకటకృష్ణ పర్యవేక్షించారు. ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే ఆన్లైన్ టైక్వాండో ఛాంపియన్షిప్ లో రాష్ట మొత్తం మీద సెలెక్ట్ అయిన 50 మంది పాల్గొంటారు. ఈ ఛాంపియన్షిప్ ను టైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించనున్నది. ఈ రోజు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ టైక్వాండో ఆంధ్రప్రదేశ్ తరపున సెలక్షన్స్ మరియు పోటీలు జరిగినాయి. వీటిలో మొత్తం 50 మంది సెలెక్ట్ అయ్యారు. వీరందరూ కూడా రేపు 18, 19, 20, 21 జరిగే ఆన్లైన్ టేకొండో నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యారు. వీరందరూ కూడా రేపు ఆ యొక్క ఆన్లైన్ టేకొండో నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొనబోతున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే మొత్తం ఎక్కువ మార్కులు కొట్టిన వాళ్ళు 3 ఉన్నారు, ఛాంపియన్షిప్ సాధించారు. ఆ పిల్లలకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ రోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి యేసురత్నం తదితరులు పాల్గొని 3 చక్రాల సైకిళ్లను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. సమగ్ర సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేసుకున్న సర్కార్. గుజ్జనగుండెలో కలకలం, పిల్లలను అపహరించే ముఠా అంటూ భయాందోళనలు. అటువంటి ముఠా కాదని తేల్చి చెప్పిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి.
మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచన. అదుపులో కరోనా, అయినా నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు. నగరంలో 33, జిల్లాలో 92, రాష్ట్రంలో 618 పాజిటివ్ కేసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.